గుజరాత్ టైటన్స్ సారథి శుభ్మన్ గిల్ కు 24 లక్షల భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ భారీ ఫైన్ పడింది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే గిల్ కు భారీ జరిమానా పడింది. ఇంతకీ గిల్ ఏం చేశాడు? అంత భారీ ఫైన్ ఎందుకు పడింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో టైటన్ స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేసింది. కాగా ఈ సీజన్ లో ఇలా స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేయడం ఆ జట్టుకు ఇది 2వ సారి. దీంతో కెప్టెన్ తో సహా 11 మంది ఆటగాళ్లకు కూడా జరిమానా వేయడం జరిగింది. వీరితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. 11 మంది ప్లేయర్లకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ వేస్తారు. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని వసూలు చేయడం జరుగుతుంది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కేను 35 పరుగుల తేడాతో గుజరాత్ చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు శతకాలతో చెలరేగారు. గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేయగా సుదర్శన్ 51 బంతుల్లో 103 రన్స్ చేశాడు. ఈ ద్వయం ఏకంగా రికార్డు స్థాయిలో 210 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన జీటీ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంటే చెన్నై 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది.